తెలియజేసేటువంటి మాట. అయ్యా, మేము విన్నాం కానీ చెడు సమాచారం చూసిన దానిని చూసినట్లుగా కాకుండా చెడు సమాచారాన్ని చెప్పినప్పుడు ప్రజలు అనుకున్నారు, అయ్యో మేము ఎలాగున కణాలు చేరగలం, అయ్యో మేము ఎందుకు ఇలాగున వచ్చాం, అరణ్యంలో చనిపోవడం కోసమే మేము వచ్చామా, దుఃఖపడుతూ ఏడుస్తున్నా. అయితే కాలేబు అంటున్నాడు కదా, కాలేబు నమ్మకమైనటువంటి విశ్వాసి నాయకుడు ప్రధాన్. ఆయన అంటున్నాడు, అయ్యా మీరెందుకు భయపడతారు, మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, నిశ్చయముగా మనము వారిని జయిస్తాం, మనకున్నటువంటి శక్తి మనకు చాలు సరిపోద్ది, మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. యేసుప్రభు అన్నారు కదా, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచ్చు. నీవు దేనిని నమ్మానగా సువార్తమానము లేక శుభవర్తమానము శుభ సందేశము అనగా యేసుక్రీస్తు ప్రభువారు సత్యదేవుడు, ఆయన నీ కోసమై ప్రాణం అర్పించారు, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలోనికి మానవ కుమారునిగా ఆయన దిగివచ్చాడు, దేవుడు తన కుమారుని కాలము సంపూర్ణమైనప్పుడే పంపించాడని గలతీలకు రాసిన పత్రిక 4:4 వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అంత బలవంతులైన దేవుణ్ణి నీవు నమ్మాలి అనగా, ఇదిగో నా పాపములకు నా మనస్సు మారడానికి లేక మార్చడానికి సరిపోయినటువంటి చాలిన దేవుడు యేసు అని నీవు నమ్మాలని ప్రభునామలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు